కమ్యూనిస్టుల్ని ఎదగనివ్వడు, కాపుల్ని ఎదగనీయడు, అందరినీ ఎదగనీయకుండా ఆపేసేసి మీ అందరి భవిష్యత్తు నేను చూస్తానని తీసుకెళ్లి అందరి భవిష్యత్తు తెలుగుదేశం చేతిలో పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం చేతిలో పెట్టడం కోసమే పనిచేసినట్టు అనేటువంటిదే కదా ఇప్పుడు ఇతను అంటుంది. కాదని ఎలా చెప్తాడు ఈయన? అదే కదా, కాదని చెప్పడానికి ఒక క్లారిటీ ఉండాలి కదా. నువ్వు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పాలన బాగుందా? బాగున్నప్పుడు బయటకు వచ్చి ఎందుకు బూతులు తిడుతుంది? మరి ఇప్పుడు చంద్రబాబు పాలన కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఇంకప్పుడు నువ్వు సాధించిన మార్పు ఏంటి? వీడు పోతే వాడు పోతే వీడేనా? మనం కదా ప్రత్యామ్నాయం అన్నావు కదా. అవును, చివరికి మనం ప్రత్యామ్నాయం కాదు, ఆయనే బెటరు, ఈయనకంటే ఆయనే బెటర్ అని చెప్పే గడికి ఇంకా నువ్వెందుకు బేసిక్గా నిన్ను తోల్చుకోవడం ఎందుకు? చంద్రబాబుకి ఓటేయాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ రికమెండేషన్ ఎందుకు మనకి? అవును, కానీ ఎవరో పాపం పసివాడు అంత పెద్ద వ్యూహం ఉంది ఈయన దగ్గర, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పసివాడుగా ఈయన సంబోధించడం సాధారణంగా నా దగ్గర ఒక అద్భుతమైన వ్యూహం ఉందని అన్న చెప్పాలనుకుంటున్నా. అందులో వ్యూహం లేదు, పాడు లేదు, స్పందించడం, రియాక్షన్, ఆవేశంతో కూడిన రియాక్షన్, అంటే ఎదుటోడు బచ్చాగాడు అంటాడు కదా, అదే అదే అలాగ చెప్పే ఉద్దేశం. అతను బచ్చాయి ఉంటే గనక ఈయన అద్భుతమైన శక్తివంతుడై ఉండాలా, పొత్తు పెట్టుకోకూడదు. అదే కదా, పొత్తు ఈయన వెనకాల పడాలి తెలుగుదేశం. అంతే, అవును, ఈయన వెళ్ళి తెలుగుదేశం వెనకాల పడతా ఉంటాయి.